Hi, hello, namaste. Welcome to Srinivas Mech channel. ఈ రోజు ఈవిడలు మనకు ఆర్ఆర్సీ సికింద్రాబాద్ నుంచి రైల్వే గ్రూప్ డి సంబంధించినటువంటి 4 అప్డేట్స్ రావడం జరిగింది. దాని యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు వీడియో. అండ్ ఇక్కడ మనకు గ్రీన్ స్క్రోల్ బార్ లో కనిపిస్తుంది ఫ్రెండ్స్, నోటీస్ ఫర్ అపీల్ ఆఫ్ ప్రీ మెడికల్ ఎగ్జామినేషన్ సిసిఏఎస్, ఈ యొక్క నోటీస్ రావడం జరిగింది. అండ్ అదేవిధంగా నోటీస్ టు సిసిఏ క్యాండిడేట్స్ హు ఆర్ కిప్ట్ పెండింగ్, ఎవరైతే పెండింగ్ లో ఉండడం జరిగిందో సో వాళ్ళకి సంబంధించినటువంటి నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా మనకు థర్డ్ అప్డేట్ కనుక తీసుకుంటే నోటీస్ టు ద క్యాండిడేట్స్ హూ ఆర్ కెప్ట్ పెండింగ్, మనకి ఇక్కడ క్యాండిడేట్స్ కన్నా తీసుకుంటే పీడబ్ల్యూడీ అండ్ అదేవిధంగా నాన్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ సంబంధించి, అంటే దిస్ ఈస్ జనరల్ కేటగిరీ సంబంధించినటువంటి అప్డేట్. సో ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా ఇప్పుడు మనం డీటెయిల్గా చెక్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ మనం ఈ యొక్క పీడబ్ల్యూడీ అండ్ నాన్ పీడబ్ల్యూడీ సంబంధించినటువంటి డేటా చెక్ చేద్దాం. సో దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ నోటీస్. సో మనకి ఈరోజు ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఈ యొక్క క్యాండిడేట్ సంబంధించినటువంటి డివిఎన్ మెడికల్ అనేది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 13 దాకా జరిగింది కదా. సో దీంట్లో మొత్తం మీద మనకు 98 మంది పిహెచ్ అండ్ నాన్ పిహెచ్ కేటగిరీ సంబంధించి పెండింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీళ్ళందరికీ సంబంధించినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఏప్రిల్ 4 లోపైతే ఇవ్వాల్సి ఉంటుంది. దాని యొక్క లొకేషన్ కనుక తీసుకుంటే రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఫస్ట్ ఫ్లోర్ సి బ్లాక్ రైల్ నిలయం సికింద్రాబాద్ తెలంగాణ 500017కి మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఆన్ఆర్ బిఫోర్ ఏప్రిల్ 4 లోపైతే మీరైతే సర్టిఫికేట్స్ అన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఇవ్వకుంటే మాత్రం నెక్స్ట్ మీకు ఫర్దర్గా ఎట్లాంటి ఆపర్చునిటీ అయితే ఉండదు. ఓకేనా? సో ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాండిడేట్ సంబంధించినటువంటి రూల్ నెంబర్, క్యాండిడేట్ ఒక నేమ్, అండ్ అదేవిధంగా రిలేటివ్ సర్టిఫికేట్స్ ఏదైతే పెండింగ్లో ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్ ఏటా. ఇక్కడ క్యాస్ట్ వెరిఫికేషన్ సంబంధించి ఎక్కువ మంది అయితే ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈబీసీ సంబంధించి అండ్ అదేవిధంగా ఎన్ఓసి మైనారిటీ ఈడబ్ల్యూఎస్ అండ్ అదేవిధంగా ఓబీసీ సర్టిఫికేషన్ యూఆర్. ఓకేనా? షిఫ్టింగ్ అనమాట ఇవి. ఎస్టీ సర్టిఫికేట్ ఇవ్వలేదు. సో వాళ్ళందరినీ యూఆర్గా అట్లా కన్సిడర్ చేయండి అని ఇట్లాంటి రిక్వెస్ట్లు ఇవన్నీ. ఓబీసీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయలేదు. అండ్ అదేవిధంగా ఒరిజినల్ ఎస్ఎస్సి ఎస్సీ సర్టిఫికేట్. ఓకేనా? సో ఈ విధంగా మనకైతే డేటా అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళకి సంబంధించినటువంటి 98 మంది సంబంధించినటువంటి లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. దానివల్ల ఈ యొక్క లిస్ట్లో ఉన్నటువంటి ప్రతి క్యాండిడేట్ కూడా మన యొక్క వీడియో కూడా ఒక అప్డేట్ ద్వారా వాళ్ళందరూ రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా రైల్వే రిక్వైర్మెంట్ అయినటువంటి సర్టిఫికేట్స్ అన్నింటిని కూడా తీసుకొని వాళ్ళు ఆన్ టైం అయితే రీచ్ అవ్వగలరు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ కన్నా తీసుకుంటే సీసీఏ క్యాండిడేట్ సంబంధించి 400 మెంబర్స్ని రీసెంట్గా పెండింగ్లో పెట్టడం జరిగింది కదా. దానికి సంబంధించినటువంటి మనకి ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే వాళ్ళకి సంబంధించినటువంటి సీసీఏ ఎన్సీవీటీ ఎగ్జామ్ యొక్క అపియర్ డేట్ అనేది ఈ యొక్క 12/4/2019 లేదా దానికంటే ముందు ఉంటుందో, సో దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క సబ్మిట్ అనేది ఏప్రిల్ 4 రోజు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎట్ రైల్వే జూనియర్ కాలేజ్ తార్నాక సికింద్రాబాద్ తెలంగాణ 500017. దీనికి సంబంధించినటువంటి ప్రూఫ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా దాని తర్వాత ఆ యొక్క డేట్ తర్వాత కనుక మీరు ప్రొవైడ్ చేస్తే మాత్రం ఎట్లాంటి ఫర్దర్గా ఆపర్చునిటీ లేదా కమ్యూనికేషన్ అయితే ఉండదు. ఓకేనా? సో ఆ యొక్క డేట్ తర్వాత మీరు సబ్మిట్ చేస్తే మాత్రం పాసిబుల్ అయితే ఉండదని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా పెండింగ్ సంబంధించినటువంటి రీజన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్యాండిడేట్ సంబంధించినటువంటి డేటా అపియర్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆన్ఆర్ బిఫోర్ 12/4/2019. సో దానికి సంబంధించి వీళ్ళు ఇక్కడ ప్రూఫ్ అయితే తీసుకురావాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఎంటైర్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. సో క్యాండిడేట్ ఒక రూల్ నెంబర్, క్యాండిడేట్ ఒక నేమ్, అండ్ అదేవిధంగా ఆ యొక్క సర్టిఫికేట్ సంబంధించినటువంటి డేటా, ఆ యొక్క ఎగ్జామ్ సంబంధించినటువంటి డేటా, అండ్ అదేవిధంగా సీసీఏ రైల్వేలో చేయనటువంటి క్యాండిడేట్స్ కూడా కొంతమంది అపీర్ అవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా సీసీఏ మార్క్స్ అనేవి డీవీ టైంలో సబ్మిట్ చేయలేదు. అండ్ అదేవిధంగా కొంతమందికి అయితే ఆ యొక్క సబ్మిట్ చేసినటువంటి మార్క్స్ అండ్ అదేవిధంగా ఒరిజినల్ సీసీఏ మార్క్స్ అనేవి మిస్ మ్యాచ్ అవ్వడం ఇట్లాంటివన్నీ జరిగినాయి. వీటన్నిటికి సంబంధించినటువంటి డేటా అనేది ఏప్రిల్ 4 రోజు అయితే మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన వాళ్ళకే నెక్స్ట్ ప్రొసీజర్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా? అండ్ ఇప్పుడు మనం థర్డ్ అప్డేట్ చూద్దాం. ఇది కూడా సీసీఏ వాళ్ళకి సంబంధించినటువంటి అప్డేటే. ఓకేనా? సో ఈ యొక్క రీమెడికల్ సంబంధించినటువంటి అపీల్ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది. సో వీళ్ళకి సంబంధించినటువంటి ప్రాసెస్లో భాగంగా వీళ్ళందరూ కూడా డీడీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది 1000 రూపీస్కి ఇన్ ఫేవర్ ఆఫ్ ఎఫ్ఏఎండ్ సిఏఓ /ఎస్ఎస్సి. ప్రీ మెడికల్ సంబంధించినటువంటి ప్రాసెస్లో భాగంగా మీ యొక్క మెడికల్ క్లాసిఫికేషన్ అనేది B1 లేదా అంతకంటే ఎబో అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని అయితే ఏప్రిల్ 24 లోపు అయితే మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క అడ్రస్ సీనియర్స్ పర్సనల్ ఆఫీసర్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఫస్ట్ ఫ్లోర్ సి బ్లాక్ రైల్ నిలయం సికింద్రాబాద్ 500025కి మీరైతే ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు మెడికల్ అయితే కండక్ట్ చేస్తారు. దాంట్లో కనుక మీరు ఇచ్చినటువంటి డేటా కనుక మ్యాచ్ అయితే దెన్ మీకు నెక్స్ట్ ప్రొసీజర్ అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మన క్యాండిడేట్ సంబంధించినటువంటి రూల్ నెంబర్, క్యాండిడేట్ ఒక నేమ్, అండ్ అదేవిధంగా ఫిట్నెస్ సంబంధించినటువంటి డేటా, అండ్ దిస్ ఈజ్ ద సర్టిఫికేట్.
అండ్ ఇది డాక్టర్ ఫిల్ చేయాల్సినటువంటి సర్టిఫికేట్. ఇక్కడ మీ యొక్క ఫోటో వస్తుంది, క్యాండిడేట్ యొక్క ఫోటో అండ్ ఇక్కడ డాక్టర్ సంబంధించినటువంటి అంటే ఆప్తమాలజిస్ట్ చేస్తారు కదా, సో వాళ్ళకి సంబంధించినటువంటి మెడికల్ ఆఫీసర్ యొక్క నేమ్, రిజిస్ట్రేషన్ నెంబర్, స్టాంప్ అండ్ అదేవిధంగా దానికి సంబంధించినటువంటి డీటెయిల్ డేటా ఇక్కడైతే రాయాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ యొక్క ఫామ్ బి అండ్ ఫామ్ సి అంటే ప్రొఫార్మ యానెక్జర్ బి యానెక్జర్ సి రెండు కూడా రైల్వేకి పోస్టేజ్ చేయాల్సి ఉంటుంది ఆ యొక్క అడ్రస్కి. అలా వాళ్ళు మిమ్మల్ని పిలవడం జరుగుతుంది, వాళ్ళు పిలిచినటువంటి ఆ యొక్క డేట్ రోజు మీరు వెళ్ళి మెడికల్ చేయించుకుంటే సరిపోతుంది. ఓకేనా, అండ్ అదేవిధంగా సీసీఐకి సంబంధించినటువంటి కరిజెండం అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్స్ అనేది అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. 564 మందిలో రీసెంట్గానే 50 మందిని ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది కదా, సో దాని యొక్క ప్రాసెస్లో భాగంగా మరికొంతమందిని అయితే ఎక్స్క్లూడ్ అయితే చేయడం జరిగింది. ఫైనల్ రిజల్ట్ సీసీఎస్ ఎగెనెస్ట్ సిఎన్ ఆర్ఆర్సీ 01/2019 డిక్లేర్డ్ ఆన్ 21/3/2023 యాజ్ దీస్ క్యాండిడేట్స్ హ్యావ్ కంప్లీటెడ్ సీసీఏ ఆఫ్టర్ 2019. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ మెన్షన్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 2019 తర్వాత సీసీఏ చేసిన వాళ్ళు. ఓకేనా, ఇక్కడ 6 మెంబర్స్ అయితే ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. సో వీళ్ళకి సంబంధించినటువంటి డేటా కూడా మనకు ఆ యొక్క పెండింగ్ దాంట్లో అండ్ అదేవిధంగా రిమైనింగ్ దాంట్లో అయితే ఉండే అవకాశం ఉంటుంది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఒక వీడియోని అందరూ కూడా షేర్ చేశారని ఆశిస్తూ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.